ఇప్పుడు మొబైల్లో చూస్తా ఉన్నాడు, ఎల్లంతా ఒకసారి అయిపోతా ఉండే, దానికి తింటా ఉండలే, నిద్రపోతా ఉండలే, ఎప్పుడు ఇది చేస్తూ ఉంటావు అనేసింది. నేను అడిగిన దానికి దానికి ఎవరు ఫోన్ చేసి ఇట్లా మెసేజ్లు చూస్తా ఉండరు అనేసింది. దానికి అడిగి రోజు కొట్టిండే, దానికి పొద్దునే మార్కెట్కి పోతాం రాణిస్తాడు కనిపోతున్నాయి, వచ్చి మధ్యలో తిరిగా నాకు అన్నీ కనపడుస్తా ఉండలే. బీబీఏ చేసిండా, డిగ్రీ చేసిండా, నా పేరు మోహన్, మా తమ్ముడు గిరీష్. మేముండేది ఓల్డ్ సొర్ణపం రాబర్ట్సర్పేట్ కేజీఎఫ్. లాస్ట్ 2 వారాల మా తమ్ముడు పేరు గిరీష, వాడు వచ్చి మిస్సింగ్. ఏమో ఇంట్లో కోపం చేసుకొని ఇల్లు నుంచి మార్కెట్ పోతానని ఇంకా రాలేదు. ఈ న్యూస్ చూసేవాళ్ళు ఎక్కడైనా వాడిని చూసింటే మమ్మల్ని ఇమీడియట్గా కాంటాక్ట్ కావాలా, వాళ్ళకి వాడు ఏడైనా ఈ న్యూస్ కొంచెం చూసి ఏడన వాడిదా ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు దొరకాలనేసి చేస్తాను. మా తమ్ముడు పేరు గిరీష్, వాడు వచ్చేసి బీకామ్ బీబీఏ చదివిన్నాడు, 23 ఏజ్. బెంగళూరులో వచ్చేసి వాడు డిగ్రీ కంప్లీట్ చేసిండేది ఐజీ కాలేజ్ అనేసి. లాస్ట్ 27/11/2022 నుంచి మిస్సింగ్, పోలీస్ కంప్లైంట్ రాబర్ట్సర్పేట్లో అయింది. వాళ్ళు వచ్చేసి ఎదుగుతా ఉన్నారు. ఈ న్యూస్ చూసేవాళ్ళు కూడా కొంచెం ఏమైనా చూసింటే మాకు ఇంటిమేషన్ ఇవ్వాలనేసి కోరుతున్నాము. మా ఫ్రెండ్స్ సర్కిల్స్ వాళ్ళది ఆడాడ ఫ్రెండ్స్ వచ్చేసి అడిగినాము, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దాంట్లో కాంటాక్ట్ రాలేదు, వస్తే మేము ఇంటిమేషన్ చేస్తాము అని చెప్పిండారు. 23 వయసు చిన్నవాడు, ఇల్లు వదిలిపెట్టిపోయే కారణం అంటే ఇట్లే చిన్న చిన్నది ఎప్పుడు చూసినా మొబైల్లో ఇది చేసుకొని ఆన్లైన్లో ఉండేది, ప్లస్ వన్ ఫ్రస్ట్రేషన్ ఏడ పొంది దొరకలేదు అనేసి. ప్రాబబ్లీ వచ్చేసి అప్పుడు గలాటరీ అయినప్పుడు కూడా వాడు అదే చెప్పాడు, నాకు పొంది దొరికితే చాలు నేను ఉండిపోతాను ఏడనా అనేసి చెప్పినాడు. నాకు తెలిసి ఏడన వానికి ఇష్టమైనది వచ్చి ఓట్లలో ఆడ ఇడిదా వానికి జాస్తి పొంది ఇష్టము, అట్లా ప్లేసుల్లో ఈ న్యూస్ పోవాలనేసి నేను కోరుకున్నాను. ఎలా అంటే ఆడేవాడు ఉంటాడనేసి నాకు నమ్మకము. ఆన్లైన్లో అదే మామూలుగా డిగ్రీ ముగిసి అన్ని తావు ఇంటర్కి రెండు తావు పోయి వచ్చినాడు బెంగళూరులో అంతా. ఆడ ఆడ సెలెక్ట్ కాలేదు, కొంచెం వాడు బాడీ కొంచెం వీక్నెస్ మిలీస్గా ఉంటాడు అనేసి వాడి లోపలనే వాడే కొరుకుతూ ఉన్నాడు. మేమంతా ధైర్యం చెప్తా ఉంటుంది కానీ ఆ ధైర్యం వాడు ఇచ్చేయలేదు, ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు 2 వారాలు ఇంకా వాడు కనపడలేదు. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందారా? ఇచ్చినాను. ఇప్పుడు అకస్మాత్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా జనాలు కాంటాక్ట్ చేస్తారు? నా ఫోన్ నంబర్ ఉంది, ఫోన్ నంబర్ వచ్చేసి 8971562725. ఇంకొక నంబర్ కూడా ఉంది, 9845523590. ఈ 2 నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫేస్బుక్ పేరు కూడా వచ్చేసి మోహన్ జీవి నాయుడు అనేసి ఉంటుంది, దానికి కూడా మీరు వచ్చేసి పిన్ చేసే మెసెంజర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా వచ్చి ఇచ్చేస్తే మేము వచ్చేసి ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేసుకుంటాము. ఏం పేరు మోహన్, ఎం తంబి లాస్ట్ శని సండే ఇంది కేజీఎఫ్లో మిస్ అయ్యకరా. என்னோட அட்ரஸ் வந்து லோக்நாத் நிலையம் ஓல்டு சொர்ணக்குப்பம் ராபர்ட்சர்பேட் கேஜிஎஃப். இந்த நியூஸ் பார்க்குறவங்க என் தம்பி எங்கன்னா பார்த்தீங்களான்னா எந்தனா இன்ஃபர்மேஷன் கிடச்சிச்சின்னா எனக்கு எங்களுக்கு இம்மிடியேட்டாக வந்து இன்ஃபர்மேஷன் கொடுங்க. என்னோட ஃபோன் நம்பர் வந்து 8971562725, இன்னொரு நம்பர் 9845523590. ஆல்ரெடி நாங்கள் வந்து போலீஸ் கம்ப்ளைண்ட் ராபர்ட்சர்பேட்டில் கொடுத்துக்குறோம், அவங்க வந்து தேடினுக்கிறாங்க.
இந்த நியூஸ் என்னத்துக்குன்னா, இப்போ அவங்க இப்போ வேலை அவங்க பண்ண நம்ம வந்து தெரியணும் வண்டி, அந்த தம்பி என் கூட வர சேரணும்ன்ட்டு இந்த நியூஸ் கொடுத்துருக்குறோம். யாருன்னா எங்கன்னா என் தம்பியை பார்த்தீங்களான்னா எனக்கு இம்மிடியேட்டாக வாங்க, என்னை கான்டாக்ட் பண்ணலாம். என்னை வந்து நம்பர் இல்லாமல் ஃபேஸ்புக்கில் கூட என் மோகன் ஜிவி நாயுடு அண்ட் போட்டிருந்தா, அந்த ஐடிக்கு வந்து யாருன்னா மெசேஜ் அனுப்பிட்டா நான் வந்து அவங்கள வந்து இது பண்ணிக்குவேன். వాళ్ళే చేస్తా ఉండరు చూసి రాలేదు రాలేదు అంటా ఉండరు. రెండు వారాలు అయిందా? రెండు వారాలు అయింది. రారా గిరీష్ చూస్తే వస్తుంది.